ప్రజాస్వామ్య పరిరక్షణనే నినాదంతో దేశవ్యాపితంగా కూడా ప్రదర్శనలు జరిగాయి. కేజ్రీవాల్లో అది వరకు ఆదర్శంగా వీళ్ళందరూ చూపించారు. అలాంటి కేజ్రీవాల్ను ఏవో లేనిపోని సాకులతో అరెస్ట్ చేస్తే విచారణ జరపచ్చు, కానీ ఉన్న ఫలానా ఎన్నికల సమయంలో అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టాలని చూస్తే అందరూ కూడా దాన్ని నిరసిస్తున్నారు. దానికోసం ఈరోజు రామలీలా మైదానంలో ర్యాలీ కూడా జరిగింది. కానీ విచిత్రం ఏమంటే చాలా ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకుంటూ ప్రచారాలు చేసుకుంటున్న తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ, అలాగే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ, ఇవేవి కూడా ఆ ర్యాలీలో లేవు. వాస్తవానికి వీళ్ళలో టీడీపీ ఏమో ఎన్డీఏలో ఉంది, వైసీపీ రెండిట్లో లేదు నిజానికి, బీఆర్ఎస్ కూడా లేదు. అయినా కానీ వీళ్ళెవరు ఆ ర్యాలీలోకి వచ్చి అరెస్టులు చేయరు. నిజానికి ఈ అరెస్ట్ అయిన వాళ్ళలో కవిత కూడా ఉన్నారు ఆ మాటకు వస్తే. అయినా సరే బీజేపీని ఆ వేదిక నుంచి ఆ విధంగా విమర్శించడానికి, ఎదుర్కోవడానికి వీళ్ళు సిద్ధం కాకపోవటం అనేది తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఒక విచిత్రమైన వాస్తవం అన్నమాట. నిన్న నేను ఎక్కడ చూశాను, సిపిఎం శ్రీనివాసరావు ఒక ప్రశ్న వేశారు, ఎన్డీఏను ఒకవేళ ఎన్డీఏ మళ్ళీ అధికారంలోకి వస్తే అందులో టీడీపీ జనసేన కూడా ఉంటాయి, వాళ్ళు ఏదైనా బిల్లో గిల్లో తీసుకొస్తే ఓటింగ్ అవసరమైతే, ఇది ఇప్పటివరకు వైసీపీ అన్ని విషయాల్లో ఎన్డీఏకి అనుకూలంగా ఓటేసింది, రేపు పొద్దున వైసీపీ కూడా ఆ బిల్లులకు అనుకూలంగా ఓటేస్తుంది రేపు జరిగి అంటే ఏంటన్నమాట, వీళ్ళిద్దరు కూడా అక్కడ ఒకటైపోతారు కదా అని ఆయన అన్నారు. అది చాలా నిజం. ఇప్పుడు ఈరోజు కూడా మనకు అది కనిపిస్తుంది. ఏ విషయంలో చూసినా జాతీయమైన అంశాల్లో వీళ్ళు ఒకరికొకరు భిన్నంగా ఏమీ మాట్లాడుతున్న పరిస్థితి లేదు. అసలు ప్రజాస్వామ్యం పరిరక్షణ దానికోసం కనీసమైన కోరికలు ఎంత విచిత్రమో చూడండి. నరేంద్ర మోదీ ఇంత తీవ్రంగా అవినీతి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ని ఏమాత్రం సహించదు లేదో అది ఇది అంటారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితులు లేకపోతే అక్కడ వాళ్ళు నమోదు చేసిన వాళ్ళలో ఒకరు ఏపీకి చెందిన మాగుంట రాఘవ రెడ్డి, ఆయన మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు. మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఎందుకైతే వైసీపీ టికెట్ ఇవ్వలేదు, బహుశా ఇవన్నీ వస్తాయని వాళ్ళు భావించి ఉండొచ్చు. వాళ్ళకు సంబంధించిన శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారిపోయాడు, అదొక భాగం. మాగుంట శ్రీనివాసులు రెడ్డికి వీళ్ళు టికెట్ ఇవ్వలేదు. తెలుగుదేశం పార్టీ అంతకుముందు నుంచి కూడా వీళ్ళతో చర్చలు జరుపుతూ వచ్చింది. ఇదంతా అయిన తర్వాత ఆయన వెళ్ళి చేరాడు టీడీపీలో, ఇప్పుడు ఆయనకు టికెట్ ఇచ్చారు. అంటే ఎవరైతే అంటే బీజేపీ ఏమో నాయకత్వం అండర్ ది డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ నరేంద్ర మోదీ అని ఏపీలో హడావుడి చేస్తున్న ఎన్డీఏ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి టికెట్ ఇస్తుంది, కానీ అదే దాంట్లో ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్నేమో అరెస్ట్ చేస్తుంది. అరవింద్ కేజ్రీవాల్ హైకోర్టులో ఇచ్చినటువంటి వాంగ్మూలంలో చేసిన వాదనలో కీలకంగా చెప్పారు, మొదట మీరు అరెస్ట్ చేసి ఎవరు ఎంత చేసినా కానీ ఎంత ఒత్తిడి పెట్టినా ఎవరు నా పేరు ఎవరు చెప్పలేదు, నాకు సంబంధం ఉందని కూడా ఎవరు చెప్పలేకపోయారు. కానీ మీరు ఎప్పుడైతే అరెస్ట్ చేసి తర్వాత ఈ శ్రీనివాసులు రెడ్డిని కూడా విచారించి వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి లోబరుచుకున్నారో ఆ తర్వాత వాళ్ళు మీకు విరాళం ఇచ్చారు 55 కోట్లు, విరాళం ఇచ్చిన మరుక్షణం ఆ తర్వాత వాళ్ళు రాజకీయంగా మారిపోయారు, నా మీద వాళ్ళు ఆరోపణ చేసి నన్ను కలుసుకొని నాకు ఇచ్చినట్టు ఏదో చెప్పారు, చెప్పగానే మీరు నన్ను కేసు పెట్టారు అని. అంటే ఇక్కడ వాళ్ళు మీ వైపు తిరగగానే మీకు లోబడి విరాళం ఇవ్వగానే వాళ్ళకి అప్రూవర్షిప్ వచ్చింది, నా మీదకేమో ఆరోపణ వచ్చింది, ఇది రాజకీయంగా జరిగినటువంటిది కాదు కాదా అని చాలా స్పష్టంగా ప్రకటించాడు ఆయన. అందుకే దీన్ని ఏమీ ఖాతరు చేయాల్సిన అవసరం లేదు, నేను దీన్ని చట్టబద్ధంగా ఎదుర్కొంటాను అని. అందుకని ముఖ్యమంత్రులను అరెస్ట్ చేయగానే ఆ ప్రభుత్వాలు ఏదో తలకిందులు అయిపోతాయి, అస్థిరత్వం వచ్చేస్తుంది అన్న పరిస్థితి మనం మొదటిసారిగా ఆ ప్రభుత్వం ఎదుర్కొంది, దానికి అడ్డుకట్ట వేసింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి అరెస్ట్ అయినంత మాత్రాన రాజీనా అతను అనర్హుడు కాదు అని కూడా హైకోర్టు మేమేం చెప్పలేము, అదే లెఫ్టినెంట్ గవర్నర్ చెప్తే ఆయన ఇష్టమని వాళ్ళు దాన్ని చెప్పేశారు. కాబట్టి ఇప్పుడు ఆ కేసులో అక్కడ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణకు గురైన కుటుంబం, ఆ మాగుంట వాళ్ళకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తుంది, నరేంద్ర మోదీ వచ్చి అవినీతి మీద లెక్చర్ ఇస్తాడు, కానీ వాళ్ళు ఆ కూటమి అభ్యర్థులుగానే ఉంటారు. ఈ విచిత్రాన్ని మనం ఏం చెప్పగలమండి? అంటే కేవలం ప్రజాస్వామ్య రక్షణకు నిలబడ్డము, మోదీ ప్రభుత్వ నిరంకుశత్వాన్ని ప్రశ్నించలేకపోవడం మాత్రమే కాదు, ఇక్కడ
వాళ్ళని వీళ్ళే మోస్తున్నటువంటి పరిస్థితి కూడా. ఇందులో ఎవరు ఎవరో ఇంకా మనం ఏం చెప్తాం? ఇంతకంటే విచిత్రమైన ఇంకో ఉదాహరణ ఉంది, దాన్ని నేను ఇంకో చోట చెప్తాను. ఏదేమైనా దురదృష్టకరం, ఏ ప్రతిపక్షమైనా బీజేపీయేతర పార్టీ ఏదైనా ఎవరైనా ఇష్టానుసారం త్రిశూల వ్యూహంతో అరెస్టు చేసి జైళ్ళలో పెట్టి ఒత్తిడి పే చేసుకోవడం, తమ పార్టీలో చేర్చుకోవడం, వాటి అన్నింటినీ గుర్తించి ఆ మాటకు వస్తే వాటి అన్నింటినీ కూడా గుర్తించకుండా వాళ్ళ చుట్టూనే తిరిగి ఎలాగో రాష్ట్రంలో అధికారంలోకి రావడమే ముఖ్యమని ఈ ప్రాంతీయ పార్టీలు భావించటం చాలా ఆశ్చర్యమే కాదు, ఆందోళన కూడా కలిగిస్తుంది. ఒకప్పుడు ఎన్టీఆర్ లాంటి వాళ్ళు ప్రజాస్వామ్యం కోసం, లౌకిక తత్వం కోసం ఎంత గట్టిగా నిలబడ్డారు. రామారావు మొదట కాంగ్రెస్ను ఎదుర్కొన్నారు, అంతకుముందు ఎన్టీ రామచంద్రన్ లాంటి పెద్ద సీనియర్లు ప్రజాలో పాతుకుపోయిన వాళ్ళు కూడా కేంద్రాన్ని ఎదిరించడానికి సిద్ధపడేవాళ్ళు కాదు. షేక్ అబ్దుల్లా కానీ కేంద్రాన్ని కొంచెం ఢిల్లీతో బాగుంటుంది అన్నాడు. అకాలీదళ్ కూడా చాలా కాలం నెమ్మదిగా ఇందిరాగాంధీ హయాంలో వీళ్ళు ప్రతిపక్ష శిబిరంలోకి ఎన్టీఆర్ దానికి చాలా చొరవ తీసుకున్నారు. అలాగే బీజేపీ మత రాజకీయాలు ముదిరిన తర్వాత ఎన్టీఆర్ వాళ్ళ నుంచి దూరం అయ్యాడు. ఈ రెండు పనులు ఇప్పుడు ఆయన వారసులు చేయట్లేదు, వైఎస్ఆర్ పార్టీ కూడా చేయటం లేదు. అందుకనే వైఎస్ఆర్ పార్టీ టీడీపీ ఇంకా బీఆర్ఎస్ మోదీ మీద చాలా తీవ్రంగా మాట్లాడి ఆ తర్వాత లోబడిపోయి అసలు మౌనం పాటించారు, కాంగ్రెస్ మీదే కాస్త ఎక్కువ విమర్శలు పెట్టారు. ఫలితంగా ప్రజలు కాంగ్రెస్ని గెలిపించారు, బీఆర్ఎస్ని ఓడించారు. వాళ్ళు ఇప్పటికి కూడా వైఖరిలో పెద్ద మార్పు వచ్చినట్టు కనబడదు, ఆ విమర్శలు కూడా లేవు. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశాలకే పరిమితమై ఉన్నంతకాలం కూడా దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ అన్న ఒక విస్తృతమైన కోణాన్ని మనము చూడలేము, మత రాజకీయాలను నిరోధించలేము. దక్షిణ భారతదేశంలో బీజేపీకి పెద్దగా పునాదులు లేవనే వాస్తవం అందరికీ తెలిసినప్పటికీ కూడా, వీళ్ళకు కూడా తెలిసినప్పటికీ కూడా తమ స్వచర్మ పరిరక్షణ అంటారు, తమను తమ కాపాడుకోవటం, తమ ఎలాగో అధికారంలోకి రావటం కోసం వీటన్నిటిని కూడా సహిస్తున్న లేదా ఇంకా వంత కూడా పాడుతున్న తీరు చాలా చాలా అభ్యంతరకరమైంది.